హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మీరందరూ కూడా నేను ఏదైతే వీడియోస్ చెప్తున్నానో వాటిలన్నింటినీ కూడా శ్రద్ధగా వింటూ అవి ఫాలో అవుతున్నట్టుగానే మీ మెసేజ్ల రూపంలో ప్లస్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే స్టాక్స్ రికమెండ్ చేసుకుంటున్నామో ఆ స్టాక్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరందరూ కూడా ఫాలో అయ్యి మంచి లాభాలు ఆశిస్తున్నట్టుగానే మీ మెసేజ్ల ద్వారా నాకు తెలుస్తుంది. చాలా వరకు మీరు కొన్ని డౌట్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాట్సాప్లో. నేను మీ అందరికీ కూడా వాట్సాప్లో ఇండివిజువల్గా దానికి ఆన్సర్ చేయలేకపోయినప్పటికీ కూడా నా ఫర్దర్ వీడియోస్ ఏదైతే వస్తాయో అందులో మీరు చాలా వరకు మీకు దానికి సమాధానం దొరుకుతుంది. అంటే ఇండివిజువల్గా నేను ఇస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది నాకు. ఆ మెసేజ్ ఇచ్చే టైము మొత్తం అందరిది కలిపి ఒక 1 అవర్ 1½ అవర్ ఉంటే అది కూడా నాకు చాలా వాల్యుబుల్ టైము. నేను ఎందుకంటే కొత్త వీడియోస్ని మీకు ఎలా చేయాలి, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ సబ్జెక్టులో మనం వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే మార్కెట్లో బాగా ఎక్కువ కాలం వర్క్ చేసిన దాని మీద మళ్ళీ బేసిక్స్ వైపుకి వెళ్ళాలనుకుంటే అవి కొంచెం ఇబ్బందికరమైన విషయం. అయినప్పటికీ కూడా మీరు ఏదైతే కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఎక్కడి నుంచి ఏ స్టెప్లో చెప్తే మీకు బాగా అర్థమవుతుందో అవన్నీ కూడా నేను ఆ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది. మీరు కూడా కొద్ది రోజులు ఓపిక్గా ఇవన్నీ వింటే మీకు ఈ మార్కెట్లో చాలా వరకు నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ సబ్జెక్టు, అందులోనూ బాగా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. దాంట్లోనూ మీరు ఎంతో ఓపిక ఉంటే తప్ప, అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప, ఇంట్రెస్ట్ కూడా కాదు బాగా ప్యాషనేట్ అయితేనే తప్ప మీరు ఈ మార్కెట్లో ఈ నాలెడ్జ్ని మీరు వంట పట్టించుకోలేరు. అదేవిధంగా మీకు ఇది సబ్జెక్ట్ పెద్ద అయినప్పటికి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటే మీకు దీంట్లోంచి మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనం మార్కెట్లో ప్రతిరోజు మార్కెట్లో ఉంటాం. మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓవరాల్గా ఒక బౌర్డ్స్ వ్యూలో, అంటే పైనుంచి మార్కెట్ని అంతా కూడా ఓవరాల్గా బౌర్డ్స్ వ్యూలో మనం చూడగలుగుతూ ఉంటే, అంటే మార్కెట్ ఏం చెప్తుందో మనకి దాని సౌండ్ వినగలిగితే మనం దీంట్లో మంచి అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అంటే సౌండ్ వినగలగడం, మార్కెట్ని పైనుంచి చూడటం అంటే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, మార్కెట్లో నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది అన్నది మనం ట్రేడర్స్ యొక్క ఎమోషన్స్ని రీడ్ చేసే విధానాన్ని బట్టి, అంటే మనం క్యాండిల్స్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే బార్ చార్ట్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే రెన్కో చార్ట్ ఫాలో అవ్వచ్చు, అంటే లైన్ చార్ట్ ఫాలో అవ్వచ్చు, ఏ చార్ట్ ఫాలో అయినప్పుడు కూడా ఆ చార్ట్స్లో మనం ట్రేడర్స్ యొక్క ఎమోషన్ని మనం రీడ్ చేయగలగాలి. ఆ ట్రేడర్స్ యొక్క ఎమోషన్ రీడ్ చేయగలిగితే ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, ఏది బాటం అవుతుంది, ఏది టాప్ అవుతుంది అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు ఫైండ్ టాప్స్ అండ్ బాటమ్స్. అంటే టాప్ను కానీ బాటమ్ కానీ ఐడెంటిఫై చేయగలిగితేనే ఆ ట్రెండ్ రివర్స్ని మనం క్యాచ్ చేసి ఇంట్రాడేలో మనకు అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇంట్రాడే, డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందో చూస్తే ఐడెంటిఫై చేయగలిగితే అక్కడి నుంచి ఒక 10 డేస్ మార్కెట్ 10 to 15 డేస్ ఒక ర్యాలీ చేస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ కూడాను మార్కెట్ రివర్స్ అవుతూ ఉంటుంది. ఆ రివర్స్ అయినప్పుడు కూడా, అంటే ఇక్కడ రివర్స్ అయినా అక్కడ రివర్స్ అయినా ట్రెండ్ రివర్సల్, ఇక్కడ సెల్లింగ్ నుంచి బయింగ్ వస్తుంది, అక్కడ బయింగ్ నుంచి సెల్లింగ్ వస్తుంది. ఈ టాప్స్ బాటమ్స్ని, ఈ ట్రెండ్ రివర్సల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ ఐడెంటిఫై చేసి దాంట్లో ఏ విధానం ఫాలో అయితే బెటరు, దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తే మనం దాంట్లో సక్సెస్ అవుతాం, ఏ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. అంటే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు 5 మినిట్స్ 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ ట్రెండ్ రివర్సల్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్స్, ఐదర్ మీరు అవర్లీ టైం ఫ్రేమ్ కానీ లేకపోతే మెజారిటీ ఆఫ్ దట్ డైలీ టైం ఫ్రేమ్లో కానీ చేస్తే అది ఆ ప్యాటర్న్ కానీ వస్తే మనకి ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 5 మినిట్స్లోనో 15 మినిట్స్లో వచ్చినప్పటికి కూడా అది అంత ఫ్రూట్ఫుల్గా, అంత ఎక్కువ ప్రాఫిట్స్ని, అంత ఎక్కువ లాభాలని తీసుకొచ్చే విధంగా ఉండకపోవచ్చు. యాక్చువల్గా ఎలాగ ఈ టాప్స్ని బాటమ్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే 2 క్యాండిల్స్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. ఆ 2 క్యాండిల్స్ మనకు కావాల్సిన 2 క్యాండిల్స్, ఆ 2 క్యాండిల్స్ కూడా దాని యొక్క రూల్స్ ఎలా ఉండాలి అన్న దాని గురించి చూసుకుంటే, 2 క్యాండిల్స్లో ఫస్ట్ క్యాండిల్ ఒక ఫామ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ క్యాండిల్ బిలో కన్నా లో ఉండాలి. ఇది దీని క్లోజింగ్ ఫస్ట్ క్యాండిల్ కన్నా కింద క్లోజ్ అవ్వాలి. హై మాత్రం ఫస్ట్ క్యాండిల్ కన్నా తక్కువగా ఉండాలి. అంటే క్యాండిల్ ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. అది నేను మీకు స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూపిస్తాను. తర్వాత ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ మాత్రం పెద్దగా ఉండాలి. ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ పెద్దగా ఉంటే ఇట్స్ ఎ మోర్ ఛాన్స్ టు
ఇది టాప్ అంటే మనకి అది ఏదైతే ఉన్నదో ఆ డౌన్ ట్రెండ్ నుంచి అది మనకి అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ టాప్ నుంచి మనకి రివర్స్ అవడానికి అంటే ట్రెండ్ చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ చూసుకుంటే స్మాలర్ టైం ఫ్రేమ్లో అయితే మనకి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఐదర్ ఇంట్రాడేలో చేసినప్పుడు మనం మామూలుగా మనం 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ చేస్తాము, కానీ మనం హవర్లీ టైం ఫ్రేమ్లో కానీ డైలీ టైం ఫ్రేమ్లో కానీ దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే దీంట్లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఫైండింగ్ ద బాటమ్ అంటే బాటమ్ నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అవుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది కూడా 2 క్యాండిల్స్ ఫార్మేషన్లోనే చేస్తాము. ఫస్ట్ క్యాండిల్ ఉన్న తర్వాత సెకండ్ క్యాండిల్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ క్యాండిల్ స్టార్ట్ అవడమే ఈ ఫస్ట్ క్యాండిల్లో కన్నా హైలో స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ మాత్రం ఫస్ట్ క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ క్యాండిల్కి విక్ కింద డౌన్ సైడ్ విక్ పెద్దగా ఉంటే ద మోర్ ఛాన్స్ టు రివర్సల్ ఆఫ్ దట్ మార్కెట్ ట్రెండ్. ఇది ఐడెంటిఫై చేసేటప్పుడు కూడా స్మాలర్ టైం ఫ్రేమ్స్లో కన్నా హైయర్ టైం ఫ్రేమ్స్లో దీన్ని ఐడెంటిఫై చేస్తే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మనం దాన్ని ఎలా క్యాచ్ చేయాలన్నది నేను మీకు స్క్రీన్ మీద డీటెయిల్డ్గా మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. ఈ టాప్స్ని బాటమ్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మార్కెట్లో ఒక ట్రెండ్ని ఫాలో అవుతూ, ఏదైనా ఇది స్టాక్స్ అయినా ఉండొచ్చు ఇండెక్స్ అయినా ఉండొచ్చు, ఒక ట్రెండ్ని ఫాలో అయ్యి దీంట్లో మనం మంచి లాభాలు తీసుకోవడానికి ఈ టాప్స్ అండ్ బాటమ్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు టాప్స్ అండ్ బాటమ్స్ని హైయర్ టైం ఫ్రేమ్స్లో మనం ఐడెంటిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్స్లో ఐడెంటిఫై చేస్తే మనకి దాంతో జర్నీ చేస్తే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం HDFC లిమిటెడ్ దీన్ని మనం ఇక్కడ బాటంలో మనం పికప్ చేసాము. ఇది మీరు చూసినట్టయితే బాటంలో మనకి 1650 దగ్గర 1630 దగ్గర మనకి ఇది రివర్స్ అవడం చూస్తున్నాము. ఇది బాటంలో మనం పిక్ చేసిన విధానం చూస్తే మనకి ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఈ బాటం ఏదైతే మనం ఫస్ట్ క్యాండిల్ ఏదైతే కొంచెం విక్ ఉండి తర్వాత సెకండ్ క్యాండిల్ దీని లో కన్నా హైలో క్లోజ్ అయ్యి దీని హై కన్నా పైన దీని క్లోజింగ్ ఉంటే మార్కెట్ లో ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు అది మనకి రివర్సల్ ట్రెండ్ అని మనకు చూపిస్తూ ఉంటుంది. అలా రివర్సల్ ట్రెండ్ లో చూసుకుంటే ఈ పార్ట్ ఏదైతే నేను ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తాను ఇది క్లియర్ గా ఇది మీకు మనం ఏదైతే ఫస్ట్ చెప్పుకున్నామో ఫస్ట్ క్యాండిల్ విక్ కొంచెం పొడుగు పెద్దగా ఉండాలి, సెకండ్ క్యాండిల్ దానికన్నా పైనే ఓపెన్ అవ్వాలి, లో దానికన్నా పైన ఉండాలి, అది క్లోజింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అవ్వాలి. ఈ సినారియోలో మనం దీనిపైన ఈ డేలో కానీ మనం బై చేస్తే 1650 దగ్గర మనం బై చేస్తే అక్కడ నుంచి మీరు ఒకే స్టెచ్ లో చూశారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న 2050 ఇక్కడ మళ్ళీ ఈ సినారియో మళ్ళీ టాప్ లో మనము రివర్సల్ ట్రెండ్ మనం పికప్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ సినారియో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువలో మార్కెట్ జరిగి దానికన్నా కిందన క్లోజ్ అయ్యి ఈ సినారియోలో ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ దీని కింద కానీ ట్రేడ్ జరిగితే అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి టాప్స్ అండ్ బాటమ్స్ ని ఐడెంటిఫై చేయడంలో కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో బ్యాంక్ నిఫ్టీలో మనకి మండే రోజున 23rd మనకి 20 ఫ్రైడే రోజున మనకి ఈజీగానే ఇది ఐడెంటిఫై అయింది. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ విక్ కొంచెం పెద్దగా ఉండి అది ఓపెనింగ్ వచ్చి దీనికన్నా మిడిల్ లోంచి వచ్చి క్లోజింగ్ వచ్చి దీనికన్నా పైన క్లోజ్ అవుతాయి, నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన కానీ ట్రేడ్ అవుతూ ఉంటే అక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ క్యాండిల్ పై నుంచి నెక్స్ట్ డే చూస్తే 490 దగ్గర నుంచి చూస్తే ఇది ఇంచుమించుగా 600 అంటే ఒక 800 పాయింట్స్ మనం ఒకే సింగిల్ స్టెచ్ లో మనం క్యాచ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతిదీ కూడా టాప్స్ అండ్ బాటమ్స్ ని ఐడెంటిఫై చేయడం కానీ మీరు ఎక్సర్సైజ్ చేస్తే దీంట్లో మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా డైలీ టైం ఫ్రేమ్ లో కానీ మీరు క్యాచ్ చేయగలిగితే ఇది చూస్తే ఇది యాక్చువల్గా ఇది పెద్దగా ఇది కండిషన్స్ అన్ని అప్లై అయినాయి కానీ ఇది బాగా భారీగా పెద్దగా ఉన్నది. యాక్చువల్ దీని పై నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత దీని పై నుంచి అంటే ట్రెండ్ అయితే రివర్సల్ మనకి ఈజీగానే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇది 156 దగ్గర నుంచి 176 వరకు 25 పాయింట్స్ మనం ఒకే స్ట్రెచ్ లో వెళ్ళటం కూడా మనం చూసాము. ఇది కోటక్ ఇక్కడ రివర్సల్ అవుతున్నప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ లో వచ్చింది. అదేవిధంగా ఎల్ఎన్టీ చూద్దాము. ఎల్ఎన్టీ ఏదైతే ఇదే ప్యాటర్న్ లోనూ మనకు అదే కన్సల్టేషన్ ఫేజ్ నుంచి అప్ ట్రెండ్ తీసుకునే క్రమంలో మనం ఎలా ఉందో చూసుకుని
దాని కింద దాన్ని దాని దగ్గర మనం బై చేస్తే మనకి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయడంలో మనం టాప్ లో కానీ బాటమ్ లో కానీ మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయగలిగితే దాని నుంచి మనం ఈజీగానే ఎర్న్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఏదైతే టాప్స్ అండ్ బాటమ్స్ ని నేను ఏదైతే కొన్ని ఎక్సర్సైజ్ చెప్పానో దాన్ని ఫాలో అవుతూ మీరు నీట్ గా టాప్స్ అండ్ బాటమ్స్ ని ఐడెంటిఫై చేసి కొంచెం టైం తీసుకుంటది కొంచెం ఐడెంటిఫై చేయడానికి. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలిగితే దీంతో కూడా మంచి అంటే ఒక ట్రెండ్ ని మీరు ఫాలో అవుతూ చక్కగాను ఇది ఈ టాప్ అండ్ బాటమ్ ఈ కింద ఉన్నది ఇక్కడ మధ్యలో చూపనైంది ఈ సినారీ ఈ ప్యాటర్న్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే దీంట్లో మీకు మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తే మీకు పొజిషనల్ గా ఎలా ఉండాలన్నది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది కూడా మీరు హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో డైలీలో కానీ హవర్లీలో కానీ హవర్లీలో తీసుకున్నా పర్వాలేదు అలాంటి హవర్లీలో కానీ అక్కడే మీకు ఈజీగా టాప్స్ లోను బాటమ్ లోను ఇక్కడ బాటమ్ లోను టాప్ లోను కూడా మనకి ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.